వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెడిలో కాసే. ఈ రోజు ఏంటంటే చెప్పు. ఈ రోజు ఏంటంటే మా ఉషక్క నన్ను ఎప్పటి నుంచో కుళ్ళు కొండే విషయం ఒకటి తయారు చేయబోతుంది. ఆ పిల్ల ఎన్నోసార్లు అడిగింది, అయినా నేను చెప్పలేదుగా. ఇవాళ డైరెక్ట్ గా చూపిస్తా. ఆ పిల్ల కూడా ఏదైనా చేసి ఇంతకుముందు ఏదన్నా ఇంతకుముందు నాకు చెప్పలేదు, చెప్తే అన్ని నేర్ చేసుకుంటారు, అందుకే నేను చెప్పనమాట. అందుకే నేను కూడా చెప్పట్లేదు అక్క కొన్ని విషయాలు. ఎందుకే అసలు ఏం చేస్తున్నావో ఏంటో చెప్పు. చెప్తా, ఈ అందమైన జుట్టు దృఢమైన జుట్టు రహస్యం చెప్పబోతున్నా. ఈ పిల్ల కుళ్ళు కొంటుంటారు కానీ చెప్పు. ఆయిల్ తయారు చేయబోతుందండి. నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను కదా మీకు. మీరు అడుగుతున్నారు కదా రమా జుట్టు ఇంత బాగుండడానికి ఏం వాడుతుంది ఏంటి అని. ఇప్పటికి నాకు కూడా చెప్పలేదు. సీక్రెట్ 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 గా వాడేస్తుంటది. నీకు తెలుసు అనుకున్నాను అక్క అనేసి అంటది. సో ఇవాళ అది చేసి చూపిద్దాం అనుకుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నిన్న చెప్పింది అనమాట, అక్క అందరూ నా జుట్టు గురించి అడుగుతున్నారు కదా ఆయిల్ తయారు చేయడం ఎలాగా అని చేసి చూపిద్దామంటే, ఆయిల్ తయారు చేయడం ఏంట్రమ్మా అంటే చెప్పి చెప్పాను పిల్లకి. ఇంతకుముందంతా నాకెందుకు చెప్పలేదు? నేను జుట్టు కోసం ఎంత బాధపడతానో నీకు తెలుసు కదా. నేను చెప్తా, నిజం చెప్తా. నేను జుట్టు కోసం ఎన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు ఎంత బాధపడతాను, నాకు ఇంతే జుట్టు ఉందనేసి. మరి మా ఉషక్క అప్పుడెప్పుడు మా పిల్లలకి కొత్త మా ఊరు వచ్చింది, ఉంది అంత జుట్టు అయినా దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దింది. ఆ జుట్టు చాలు లేదు, ఎంత పొడి పెడితే నీ అందంగా నువ్వు అందంగా అలకరిస్తే మేము అందరం చచ్చిపోతామే తల్లే. లేకపోతే లేకపోయింది లేకపోతే తోడుకోడలు అన్న తర్వాత కొంచెం ఏ పక్కనో ఏ మూలనో లేకపోతే ఇప్పుడు ఏం కాదు లేకపోతే జుట్టు అందంగా ఉంది కదా జుట్టు. అర్థమైంది, జుట్టు కోసం ఎంత బాధపడేదాన్ని నీ తెలియకుండా ఉన్నారమ్మా. పడుతున్నావు నేనేం చేశాను, నేనేమన్నా చేశాను నీ జుట్టు పాడబోయడానికి, నేనేమన్నా చేశాను. ఇప్పుడన్నా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు? మీరు అడిగారు కదా వీడియో కోసం చెప్తుంది ఈ ట్రిక్ అనేది, ఏదో ఈ ఆయిల్ అనేది వీడియో కోసం చెప్తుంది అనమాట. నేను రేపు నుంచి చూడండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల రాసేసి 4 రోజుల్లో ఇంత పొడుగు జుట్టు. అది కాదు సబ్స్క్రైబర్ల రైట్. ఆ పిల్లల జుట్టు నేను ఏమన్నా పాడు చేసినా? పాడు చేయలేదు. నువ్వేంటి, నువ్వు పాడు చేయలేదు. నేను జుట్టు కోసం ఇంత బాధపడుతున్నప్పుడు నీకు ఎందుకు అక్క బాధ? నేను అడిగితే ఏమని తెలుసా? నా జుట్టు కదా, నీ జుట్టు ఇంత బాగుంది ఏం వాడతావురామా అనేసి. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో అడిగితే నేను బట్టలు చూపిస్తాను అవి చెప్పింది తప్పితే ఇది మాత్రం చెప్పలేదు. ద్రోహి ద్రోహి. అప్పుడు చెప్పా అక్క నీ జుట్టు నీకు కనిపించింది కదా, నా జుట్టు కదా, నా జుట్టు బాగా ఎక్కడ ఎన్నిసార్లు చెప్పారా లేదా? చెప్తావా లేదు? నేను ఎప్పుడన్నా బాధపడేది ఏదన్నా ఉంది అంటే ఒక్క నా జుట్టు గురించే. ఆ బాధని తగ్గేవారు చెప్పాను ఏమన్నా అంటదేంటి, ఏమంటది తెలుసా? మీరు పెళ్ళైన కొత్తలు వచ్చినప్పుడు ఆ కొంచెం జుట్టునే ఇట్లా తిప్పేశారంట, ఇలా మధ్యలో పాపిడి తీసి తిప్పేశారంట. అసలు ఎంత బాగా వేసావు అక్క, ఎంత జుట్టు ఉంటే ఏం లాభం, జుట్టు అందంగా వేసుకోవడం రావాలి అంటది. అప్పుడు నేను బాధపడకుండా ఉండాలి, నేను మంచిదాన్ని కాబట్టి నేను ఎన్నిసార్లు ఏం చెప్పాను అక్క నాకు జుట్టు ఉంది కదా, ఆ జుట్టు దుబ్బు దాన్ని అందంగా తయారు చేయాలి. కానీ ఎన్నిసార్లు చెప్పాను నీ జుట్టు నీకు కనిపిస్తుందా కనిపించదు, నాకు చూసుకోరాదు. చెప్పు ఏమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి అంటే బాండీలో వాటర్ తీసి పెట్టుకుంటున్నా. వాటర్ ఆయిల్ ఇప్పుడు కూడా డబుల్ బాయిలింగ్ చేయాలండి. అంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి మరిగించకూడదు అనమాట. ఇది కేజీ అయితే ఇది 1/2 కేజీ, ఇది 1/2 కేజీ అయితే ఇది 1/2 కేజీ, ఇది 100 గ్రాములు అయితే ఇది 50 గ్రాములు, ఇది 2 పాలు అయితే ఇది 1 పాలు. వింటున్నావా? ఇది అసలు ఈ ఆయిల్ కిందకు పంపించాను కదా, మొత్తం నేనే ఉంచుకుంటాను. నీకెందుకు ఇంకా షాల్ నీకు జుట్టు? అలా పక్కన అలా ఇబ్బంది పెట్టకూడదు, ఏదైనా సిరసను వాడుకుందాం. ఈ కలబంద కూడానండి, కలబంద కూడా. కలబంద వేపాకు క్లీన్ చేసి పెట్టుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. అలాగే వేపాకు కూడా క్లీన్ చేసుకున్నాము, దాన్ని కూడా గ్రైండ్ చేయాలంట. ముత్తాకులు వేస్తే ఏమవుతుంది? మేమైతే గ్రైండే చేసుకుంటామమ్మా. ముత్తాకులు వేస్తే రసం దిగదండి, మొత్తం రసం మొత్తం బాగా శుభ్రంగా నీట్ వచ్చేసి ఉంటుంది కదా. నేనేదో మినీ మినీ ప్లాన్ అంతా దీనికి ఒక మొక్క అర మొక్క మొత్తం చెప్పి నువ్వు బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. నీ చెప్పిందంతా సేమ్ టు సేమ్ దించు. దించాక చెప్పేదా? బాగా క్లారిటీగా చెప్పడం రాదు దీన్ని ఎలా చేయాలో, నీకు ఇలా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోకూడదు, వాటర్లో పెట్టి కావాలి. వాటర్లో నీళ్లు నీళ్ళొచ్చి నాకు చెప్పడం రావట్లేదేంటి, బాండీలో నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో, అదే ఇంగ్లీష్ మీడియం అందుకే నేను ఇంగ్లీష్ చెప్పని తెలుగులో చెప్తా. తెలుగులోనే చెప్పు, నేను ఇంగ్లీష్లో చెప్ప.
చెప్పన్నారా? బాయిల్ బాయిల్ అని నన్ను అంతా డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు. నీళ్లు పోసి పెట్టాను ఈ నీళ్ళలో. దీనిలో ఆముదము కొబ్బరి నూనె పోసి ఉడకబెట్టాలి. ఆముదం అండి ఇది కూడా దీని మీద పేరు చూపించిన ప్రకృతి వనం. ప్రకృతి బడిలో వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ అని రాశారు. అసలు ఆ ప్రకృతి అని చదవగానే మన ఛానల్ పేరే గుర్తొచ్చేసి గబాల తీసుకున్నాను. ఇవేంటంటే మాకు ఇక్కడ కలిగిరిలోని ఏం షాప్ అది ఆర్గానిక్ షాప్ ఉందన్నమాట. దాంట్లో తీసుకొచ్చాను. ఇది వేసేస్తున్నా. తేనె డబ్బాలు కూడా ఎట్టినా తేనె కాదు కొంచెం ఉంచుతున్నాను కదమ్మా. అది వచ్చి ఇది కూడా ఉంచు. సో దానికి డబ్బులు వేస్తే సరిపోతుంది. ఇది ఉజ్జాయింపుగా మరీ కరెక్ట్ గా వేయాలంటావా? ఉజ్జాయింపు కదా రవాటు ఇటుగా కొంచెం అలా కొంచెం తిట్టుకుపోయినా నన్ను వాడకూడదు. మళ్ళీ ఉన్నది పెరకపోయినా పర్వాలేదు కానీ మూడిపోతే ఎలాగే అసలే ఉన్నది నాలుగింటికులు అయితే కరెక్ట్ అవి. అయితే ఫస్ట్ నీకు నాలుగు రోజులు రాసి ఆ తర్వాత నేను రాసుకుంటా. అమ్మ నాకు ఇది పడుతుంది అబ్బా నాకేం ఇబ్బంది లేదా. మళ్ళీ ఇంకా ఇంకొక పాయింట్ కూడా చెప్పనా? మళ్ళీ ఆ పిల్లకి అది నేను చెప్పి ఉన్న జుట్టు కాతా ఊడిపోతే నన్ను చనిపేసింది ఈ పిల్ల. అందులో జుట్టు అంటే దానికి ఒక ప్రాణం అనమాట. జుట్టో చుట్టో అనబడతావే. ఓ ఇలా నిన్ను చంపేసే నువ్వు చెప్పినవన్నీ జరగకపోతే చంపేసే పని అయితే నిన్ను ఎన్నిసార్లు చంపేయాల్సి వచ్చేదో. అయినా అంటే ఇది పోతే ఇంక రాదు కదక్క. ఇట్లాంటివి చాలాసేపే చాలానే చేసాం. అమ్మాయిలు చుట్టుకున్న కాస్త ఊడిపోతే ఇంక ఎట్లయినా అది కూడా ఒకటి అది కూడా నాలో ఉన్న మంచితనం. అది కూడా ఆయిల్ వేసాము. ఇట్లా వేసానండి వేసే మరి ఎప్పుడు వేయాలా? వేసేసినా దీన్ని నేను మిక్సీ పెట్టుకోవాలి. నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు? కరెక్ట్ గా చెప్దామా వద్దా? సబ్స్క్రైబర్స్ కి ఏమో కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ గా చెప్పేస్తే అక్క వాడేసి జుట్టు పెయిన్ చేసుకుంటది అనుకుంటున్నావా? చాలా చెప్పిస్తున్నావు అనుకుంటున్నావా? అనుకోద్దు. నువ్వు మంచి రమ్మావి మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. మళ్ళీ నీ జుట్టు ఊడిపోయిందంట నువ్వు నన్ను మళ్ళీ ఏమన్న మాక నా జుట్టు అయితే బాగు నా దాని సాక్షి మీద ఎదుగు. అంతేలే కొప్పున్నమ్మ ఎటు తిప్పినా అందమే. నేను ఏడ తిప్పేది ఇటు ఇటు రాదు ఇది కదా శక. కనిగిరి వచ్చిన కొత్తల్లోని వీళ్ళ వీళ్ళెవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. మా పెళ్ళైన కొత్తలో అనమాట. సాయంత్రం పూట బయట నుంచి ఉంటే అందరికీ ఇక్కడికి ఇంకా ఇదేం చుట్టూ చూసారు. రమదన్నా సరే నేను కొత్తలో ఇంకా చెడుగా ఉండేది. అంతా పాడు చేసింది. అంతే ఉన్నోళ్ళకంతే దాని విలువ తెలియదండి. నిజంగా ఏదన్నా మనకు ఉంది అంటే దాని విలువ తెలియదు. లేని వాడికి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. జుట్టు విలువ మాత్రం నాకే తెలిసేది. చూడు ఫేర్ అవసరం లేదు వద్దులే కానీ అప్పుడు కలిగిరిలో ఉన్నప్పుడు మాత్రం చూసేదాన్ని. ఎక్కడికెక్కడికి ఉండేది అబ్బాయి ఏంటి అసలు వీళ్ళ జుట్టు అనుకునేదాన్ని. నాకు కూడా అనిపించేది అబ్బాయి అమ్మాయికి అంత జుట్టు అంటే ఇష్టము, ఈ అమ్మాయికి అంత ఇష్టం అండి అని కూడా అనుకునేదాన్ని. ఎవరిని చూసి? నేను చూస్తే అమ్మాయిని ఎందుకు అక్కదు కదా. ఒక్కటి చెప్పేసరికి నువ్వు పెద్దదాన్ని అయిపోయావు అనుకుంటున్నావా? అబ్బా నేనేమంటా మళ్ళీ నేను అత్త క్యారెక్టర్ నేనేమనుకోవట్లేదు. నేను అత్త క్యారెక్టర్ లోకి దూరిపోతున్నా. అంటే వచ్చిన కొత్తలు అమ్మా అనిపించిందిలే అప్పుడు. సరే ఇది మిక్సీ పట్టేసుకోవాలా? నీళ్లు పోసుకోవాలా? అది మెదకపోతే చుక్కన్న నీళ్ళు పోయొద్దు. మెదిగితే ఇది కొంచెం మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసేసుకుందాం. ఇంకా దాంట్లో వేసి అమ్మా వాసన వస్తుంది రమ్మా. ఏం వాసన వస్తుంది? చేదు వాసన వస్తుంది. చేదు వాసన కాకపోతే స్వీట్ వాసన బెల్లం వాసన వచ్చిందా? ఈ వేప అంటే తలకి పెట్టుకుంటే కూడా అలా వాసన వస్తే ఎలాగా? అదే నేను కానీ చెప్పి చెప్పనా? అదే స్వీట్ వాసన వస్తే చీమలు పట్టుకోలేదు తల. అది చేదు వాసన వస్తుంది. అదేం పుడికాయకి ఏమి ఉండదు. అది మామూలుగానే ఉంటుంది. దానివల్లేనమ్మా ఆ చుండ్రు అయ్యింది పోయేది. అదే స్వీట్ వాసన వచ్చింది కొన్ని తలంతా చీమలు పడిపోతాయి. ఏది బాగుంటుంది ఇప్పుడు చెప్పు. ఇదే బాగుంటుంది. అది అప్పుడప్పుడు అక్కడ గౌరవించు. ఎవరిని అక్కన? అదే చెల్లిని గౌరవించు. ఏదేమైనా మా అక్కకు ఒక పని ఉంటుంది. నాకు ఎంత ఆనందంగా ఉందో రాక రాక వచ్చింది ఛాన్స్. ఒక పని చెప్తుంటుంటే అయితే ఎప్పుడు నువ్వే చేస్తావేంటి అంటే అన్ని నీకు వచ్చి నాకు రావక్క. అప్పుడు నువ్వు నాకు చెవి తట్టకో. ఇప్పుడు ఇది నాకు తెలిసిన ట్రిక్ కదా. నీకు తెలియని ట్రిక్ కదా ఇది. ఇది నీకు తెలుసో తెలీదో చెయ్యాలంటే ఇప్పుడు ఎలా చెప్తాను? రేపు నాలుగు రోజులు వాడిన తర్వాత చెప్తాను. ఇటు
ఇలాగా చాలా చేశానండి, చాలా చూశాను. అంటే జుట్టు మీద ఇంట్రెస్ట్ కదా, చూడకుండా ఎలా ఉంటామో చాలానే చూశాను. కానీ మందారాకులు వాడాలి అంటే మందార పువ్వాకులేమో అనుకున్నాను నేను. ఇట్లా అంటాం నాకు రాదే. నేనంటాను సౌండ్ వచ్చింది నాకు రాలేదు. నాకు దిష్టి లేదు, నీకు దిష్టి ఉంది. అంటే నాకు అర్థం రాలేదు తల్లి. నీకు దిష్టి ఉంది కాబట్టి నాకు చిటికమన్నది, నాకు దిష్టి లేదు కాబట్టి నేను చిటికమన్న. అది అలా ప్రాబ్లం ఉంది, నాకు ఇలా అంటూ రాదు ఒప్పుకోవా. ఓకే వేసిస్తామండి. కలబంద, వేపాకు, మామూలు నూనె, ఆముదం. మామూలు నూనె కదా, కొబ్బరి నూనె. అదేలే మామూలు నూనె అంటే ప్రేడమాయలు అనుకోవచ్చు, శనగ నూనె అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. చాలా కవి కూడా పెడతారా? నువ్వేలా అనుకున్నావు? మందర ఆకులు, మందర పువ్వులు అని. సరేలేండి. సరే కానీ మనం అడిగాం కదా గయ్యాలి అత్త వీడియో ఉంది కదా, అది అందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, ఇలాగే చెయ్యండి. చాలా మంది ప్రతిరోజు చేయమన్నారు, వారానికి 2 సార్లు చేయమన్నారు, వారానికి 1 సారి చేయమన్నారు. చాలా 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 రకాలుగా చెప్పారు. ఏం చేద్దామా? నాకైతే వీడియో బాగా నచ్చింది అక్క. మరి అందరూ ఎక్కువ సరిగ్గా చూడలేదు ఏంటి? కొంతమంది చూసిన, నేను ఇంకా ఎంతమంది చూసి ఉంటారో అనుకున్నాను. అంటే చూసిన వాళ్ళందరూ మాత్రం బాగుందన్నారు, లైక్స్ ఎక్కువ వచ్చినాయి, బాగుందని మెసేజ్ చేశారు. కానీ నేను అంతకాలం ఎక్కువ మంది చూస్తారు అనుకున్నాను అక్క వీడియోని. నాకైతే బాగా అనిపించింది, మనం చేయబట్టా ఏమో కానీ నాకైతే భలే నచ్చింది. అసలు ఆ అత్త క్యారెక్టర్ ఏ రకం తీసుకున్నావు అక్క? నిన్న అత్త క్యారెక్టర్ చేయమంటారమ్మా? నేను చేయలేదేమో నేను అనుకుంటున్నాను అక్క. ఎందుకు? అత్త క్యారెక్టర్ కాదు, డబల్ అత్త క్యారెక్టర్ చేస్తాం. అరవమంటే మీద పడి మరీ అరిసేస్తుంది మనమ్మ. అప్పుడు కెమెరా లేనప్పుడైతే ఎంత మీద పడంటే అరవచ్చు. లేదనుకుని పడు అంటా మర్చిపోయాను. సరే కానీ నువ్వు ఆ కామెంట్ చూసావా లేదా? ఏ కామెంట్? మా అత్తయ్య చేపల పులుసు చేసిందని చెప్పాను కదా, వీడియో పెట్టాను కదా, వాళ్ళకి ఇంత ఇలా చెప్తున్నారు, మీరు దోసల పెనం కొనివ్వచ్చు కదా అంటున్నారు. అత్తయ్య కంట దోసల పెనం అంట కొనివ్వచ్చు కదా అంటున్నారు. ఏమంటది మన అత్త దోసల పెనం కొనిస్తే? నాకు ఎందుకమ్మా, నేను దోసలు వేస్తున్నానమ్మా, నాకు వద్దమ్మా అంటది. మా అత్తయ్య నిజంగా అలాగే అంటారండి, కొనిస్తే ఆనందపడరు మా అత్తయ్య. ఇప్పుడు కొనితే ఎందుకు కొన్నారని అడుగుతుంది. అంటే అందరికి ఒకే రకమైన ఆనందాలు ఉండవు. మా అత్తయ్య ఆనందం ఏంటో తెలుసా? మేము ఎంత డబ్బు తక్కువ ఖర్చు పెడితే అంత ఆనందపడతారు. తనకి కొనివ్వకపోయినా పర్వాలేదు, కొనిస్తేనే బాధపడతారు. ఎందుకు ఇప్పుడు మీకు లేని ఖర్చులు? చిచి ఏంటి, మీకు అసలు నేను చెప్పానా, నేను కొనమని చెప్పానా, నాకు కావాలని చెప్పానా? ఎందుకు కొన్నారు అనవసరంగా? మీ 3 ఇళ్లలో 3 ఉన్నాయి. నాకు వద్దు, నేను కొనుక్కుంటాను. అవును కదా, అప్పుడు పంపించేసింది కదా, పంపించేసింది. దోశలు చేసే పెనము మా రమ కోసం త్యాగం చేసింది. మా అత్త చెయ్యిపోతే నేను అమ్మ అందించింది. అదేలే, నాకొద్దు నాకొద్దు అంటే నేను ఆడి నేను ఏమన్నా కొంటానేమో అని ఆయన భయము. ఆ రమ కొనేస్తుందేమో అనేసి మా అత్త ఇంట్లో ఉండే దోశల పెనం పంపించిందంట. అలాంటప్పుడు మేము కొన్నాం అనుకోండి, మా అత్త ఆనందపడడం దేవుడు ఎరుగు అరుస్తుంది. అలాగే ఇంకొకటి కూడానండి, మీ మామయ్య వాళ్ళు మీ వీడియోస్ చూడలేకపోతున్నారు కదా, స్మార్ట్ ఫోన్ కొనివ్వచ్చు కదా అన్నారు కదా, అసలు మా అత్తయ్య దగ్గర ఆ చిన్న ఫోనే, నాకు అసలు ఫోన్ ఎందుకు అంటది. దాంట్లో బ్యాలెన్స్ ఏమిచ్చి నడుతా ఉంటది. ఆ బ్యాలెన్స్ కూడా వద్దండి. అత్తయ్య ఎప్పుడన్నా ఫోన్ చేయాలంటే అదే ఉంటారనుకోండి, పక్కన వాళ్ళు ఇస్తారు, కానీ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా, అస్తమానం చెయ్యాలంటే చేయలేం కదా. సో ఆ చిన్న ఫోన్ కూడా వద్దంటారు అత్తయ్య. అలాంటి స్మార్ట్ ఫోన్ కొంటే అసలు ఎంత ఎలా తెలీదు. అలాంటిది అత్తయ్యకి స్మార్ట్ ఫోన్ ఇంకా రుద్రతాండవం చూస్తారు మీరు. అది పెట్టాలి వాళ్ళ ఆనందాలు వాటిల్లో లేవండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎంత పొదుపు చేస్తే ఆనందపడుతుంది, అది ఆనందం. మా అత్తకు ఒక స్మార్ట్ ఫోన్ పంపించి అప్పుడు వీడియో తీయాలి. అప్పుడు స్మార్ట్ ఫోన్ కొంటే ఇలాగేట్టవుతారా అనేసి ఆశ్చర్యపోతారు. అవును, అందరూ ఆనందంగా ఉంటుంది. మా అత్తయ్యకి ఎట్టి పరిస్థితుల్లో ఆనందంగా ఉండదు, అరుస్తుంది, బాగా అరుస్తుంది. ఎందుకంటే నేను కొనుక్కున్నప్పుడు బాగా అరిసింది. బాగుంది. ఇంకొకటి ఏంటంటే, మామయ్య వీడియోస్ చూడలేదు అంటే నా ఫోన్లో చూడకూడదు, రమ ఫోన్లో చూపిస్తాను అన్నాను కదా, అది కూడా ఎవరో అడిగారు రమ మీ ఫోన్లో ఎందుకు చూపించరు అనేసి.
ఛానల్ ని నా ఫోన్ లోంచి అప్లోడ్ చేస్తుంటానండి అంతనేసి ఎవరి ఫోన్ లోంచి అయితే ఛానల్ అయితే రన్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ ని వాళ్ళ వీడియోస్ ని వాళ్ళ ఫోన్ లో చూడకూడదు అందుకనేసి నా వీడియోస్ ఏవి కూడా నేను చూడనండి జానస్ కిచెన్ లోవి చూడను ప్రకృతి వడిలోవి ఏవన్నా సరే నా ఫోన్ లోంచి చూడను గబా గబా ఏదైనా చూడాలంటే మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి దాంట్లో చూస్తా అప్లోడ్ చేసిన తర్వాత చూడకూడదు అందుకనే మామయ్యకి రమా ఫోన్ లో చూపిస్తానన్న అదండి మీరు ఇంకా తప్పు తప్పుగా ఏంటి చూస్తావేంటి నేను చూడక్క ఇలా తీస్తాను సో అలా తప్పు తప్పుగా అర్థం చేసుకోకండి మా మామయ్య వాళ్ళకి అత్తయ్య గారికి వాళ్ళ ఆనందాలే వేరప్ప మీరు అనుకుంటారా ఇట్లాంటి ఆనందాలు కూడా ఉంటాయా అనేసి ఉంటాయి ఎవరికైనా కదా పేర్దాలు అందరికి అంతే ఉంటాయి ఉంటాయి అందరికి అంతే ఉంటాయి ఇప్పుడు నాకు తెలియట్లేదు కానీ రేపు మన పిల్లలు ఖర్చులు పెట్టేటప్పుడు తెలిసింది వాళ్ళన్ని అవునా కదా అను అప్పటికి మనకి ఏం ఆనందాలు వస్తాయో పోయో పోయి కాస్త తక్కువ ఖర్చు పెడితే బాగుంటుంది అమ్మో ఎందుకు వాళ్ళు ఆ ఫోన్ కొనుక్కుంటే ఈ ఫోన్ కొనుక్కుంటే ఎందుకని ఇలాంటి ఆనందాలు వస్తాయి మనకి యాక్చువల్లీ ఫోన్లు కొనుక్కోవద్దు అవి కొనుక్కోవద్దు అంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తుంటారు కానీ ఏది అప్డేట్లో లేకుండా అలాగ వెనకబడి ఉంటే మనం ముందుకెళ్ళేది ఎప్పుడు చెప్పండి ఎవరో ఒకరు కూడా ఈ కామెంట్ చేశారు ఏమని ఉండొచ్చు కానీ పొదుపు ఇలాగా ఏమి తినకుండా అసలు మనం బ్రతికేది మనం సంపాదించేది టేస్ట్గా తినడం కోసం పొట్ట తృప్తిపరచడం కోసం అదే లేకపోతే ఇంకెందుకు అనేసి అన్నారు కానీ ఎవరి ఆనందాలు వాళ్ళవండి ఆనందం అది ఓకే నేను ఈ దగ్గర చూపించిన మీకు ఊరికి నేను ఎందుకో చెప్పాలనిపించింది టేస్ట్ చూపిస్తా ఏమి అలాగే కాదు నీకు పట్టుకోవడానికి పని నేను దగ్గర నుంచి చూపిస్తాను అక్క జుట్టు బాగా పెరిగితే నాకు ఏమన్నా గిఫ్ట్లు అలాంటివి ఏమన్నా ఇస్తావా రమ్మా నిజంగా ఇస్తాను రమ్మా నిజంగా చెప్తున్నాను ఏమి ఇస్తావక్క అసలు జుట్టు కోసం నేను ఎంత తపన పడుతున్నానో తాపత్రయపడుతున్నానో పిల్లల కోసం పెళ్ళైన వాళ్ళు ఎంత తాపత్రయపడతారో అంతకన్నా ఎక్కువే తాపత్రయపడుతుంటాను జుట్టు కోసం కానీ ఏమీ చేయను సరే ఇప్పుడు ఇచ్చేద్దురే కానీ నీ తాపత్రంతో నాకు ఎందుకు నాకేం గిఫ్ట్ ఇస్తావో చెప్పవా నువ్వు ఏమడినా ఇస్తాను రమ్మా నిజంగా జుట్టు పెరగాలే కానీ ఏదన్నా ఇస్తాను తొందరపడి ఏమైనా ఇస్తాను నేను ఒక లచ్చ రెండు లచ్చ ఆర్డర్ అంతంత నువ్వు అడగలే నాకు తెలుసు అంత అడిగే పని అయితే అసలు ఇస్తానని ఎందుకు అంటాను నువ్వు చిన్న చిన్నవి ఏవో కోరతావు ఇచ్చేస్తాను నిజంగానే ఇస్తాను సరే సరే నీ దెబ్బతో మా అక్క జుట్టు పెరగాలి దేవుడు అయ్యే పొరపాటు నా పిల్లలకి జుట్టు ఊడిపోయింది అనుకో ఏడ్చుద్ది ఎందుకు వచ్చిన కాదు పెరగాలే నాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది ఇంకా మరగాలండి ఇంకా ఇది ఒకసారి ఇది చెప్పు బాగా చెప్పు వాళ్ళకి క్లారిటీగా చెప్పు ఏమని చెప్పామన్నా ఇది గ్రీన్ గా అవ్వాలన్నావు కదా ఆయిల్ ఆయిల్ గ్రీన్ గా అవ్వాలంట ఆకుపచ్చగా ఆయిల్ రావాలి ఇది ఇంకా ఆకుపచ్చగా రాలేదు కొంచెం వచ్చింది ఇంకొంచెం వస్తే ఆఫ్ చేసేయచ్చు మరిగిపోయిందండి దించేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాను కూడా నూనె గోరువెచ్చగా ఉందన్నమాట నూనెంతా కూడా ఆకుపచ్చగా రావాలి గోరువెచ్చగా ఉంది ఆకుపచ్చగా ఉంది కాదు క్లాత్ లోనే వడకట్టుకోవాలా వడకట్టుకునే దాంట్లో వేసి వడకట్టు వడకట్టుకుంటే ఇదంతా వచ్చింది ఇదంతా దిగుద్ది దాంట్లోకి తల నిండా ఇదే ఉంటది నేను అందుకు అనుకోలేదు వడకట్టుకునే దాంట్లో వడకట్టుకుంటే దీంట్లో కలబందుకున్నది అర్థమైనా కాకపోయినా ఇది పెట్టుకుంటే జుట్టు పెరిగితే చాలు ఆ చేయి కాలుతుంది నెమ్మదిగా వేసే అదంతా చేయగలుగుతుంది కదా అక్క నేను చెప్పింది ఏంటంటే ఓసారి చెప్తానక్క నేను చెప్పక చెప్పక అక్కడ ఇది ఎలా ఉందో తెలుసా పాలక్ కర్రీ ఎలా ఉందా పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ఉంది అందుకనే పాలక్ పన్నీర్ కర్రీ తింటే హెల్త్కి మంచిది కదా ఏదైతే చుట్టూ మంచిది పిండుతువా ఆ పిండు నూనె కింద మోస్తామేమో అని భయంగా ఉంది నేను కింద పారిపోసేది ఎవరు అక్క ఫ్రెండ్ నా సరిగ్గా తెలియవయండి నాకు తెలిసిన విద్య అక్క మమ్మల్ని అరుస్తూ ఉండాలి జాతకాన్ని వింటూ ఉండాలన్నాడు
తెలియనప్పుడల్లా ఇవ్వాలి పనులు. ఇప్పుడు ఇది నువ్వు పెండమన్నాననుకో ఖచ్చితంగా కింద పోసి ఇదంతా చేస్తా. ఏం చేయను ఇది నాకు బాగా తెలుసు. ఏంటి పెండటం? ఓ నీకు అన్నం వండటం ఎన్నిసార్లు వండుంటావు? ఎట్లా వండుతావు ఇప్పుడు? కొంచెం కాలుతుంది ఎంత క్లీన్ గా వచ్చిందో. స్టవ్ మీద పెట్టి వండుతారక్క. నూనె వేస్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా దీంట్లో ఉండేదంతా కూడా ఇలా పెట్టేసుకుందాం. అదే కొంచెం 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 మంచి వాసన వస్తుంది. ఇది రాసుకుంటే ఎన్ని రోజుల్లో పెరుగుతురమా? పెరుగుద్దిలే, నాకు పెరుగుతుందని నేను చెప్పాను అంతే. ఎన్ని రోజులు పెరుగుతుందని నేను డేట్స్ చూసుకుని ఏం పెంచుకోవట్లేదు. అదే పెరుగుతా ఉంది, అదే చూసుకుంటా ఉన్నా. నాకు పెరగకపోతే కదా ఉండేది రమాకి. అందుకని నేను ఇన్ని రోజులు చెప్పండి పెట్టండి అని. అయినా ఇవన్నీ చాలా చూసానండి యూట్యూబ్ లో, చాలా చూసాను నేను. చూసాను తయారు చేసుకోలేదు కదా? తయారు చేసుకోలేదు. చూస్తే పెరుగుద్దా? అది అది పాయింట్. నేను కూడా అట్లయితే నాకు ఇంగ్లీష్ వచ్చేది, నేను ఎన్ని ఇంగ్లీష్ మర్చిపోలేదు. నిజమే రమా, చూస్తే వస్తుంది. ఏంటి ఏనాడైనా చేస్తే సరే వస్తుంది. ఓ అదేదో ఏంటి మందారాకుది చూసేసాను, వేపాకుది చూసేసాను, అదే ఇదే కరివేపాకు చూస్తాను. ఏంటంటే చూస్తాను ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. అందుకనే అదే నేను చెప్పాను, నేను ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు చూసిన, స్టార్ మూవీలో హెచ్బిఓ అన్ని పిల్లలు పెడితే సొత్తా ఉంటుంది, నాకు ఇంగ్లీష్ రావట్లేదే. బ్లాస్ట్ కామెంట్ కూడా సొత్తా ఉంటుంది, రావట్లా సొత్తంతే నాకేం సదర్భం రావట్లే. కొన్ని కొన్ని ఇప్పుడు దీన్ని ఖాళీ పారాచూట్ బాటిల్ ఉంది, అయిపోయింది, దాంట్లో వేసుకోవాలా? వేసేసుకో, సదర్పింది బాగా. బయట పెట్టుకోవాలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? నువ్వు పేరా సుట్టాలి ఇంకేంటో పెట్టుకుంటావు బయటే? ఇది కూడా బయట పెట్టుకో. ఇంత ముందు కూడా ఫ్రిడ్జ్ లో ఏం లేవు కదా, అప్పుడు కూడా బయట ఉండేది. మొత్తం వచ్చిందా? మొత్తం వచ్చింది, వేస్ట్ అవ్వకుండా. ఏం వేస్ట్ కాలేదు, ఇది ఇప్పుడే రాసేసుకోవాలనిపిస్తుంది కానీ వీడియో తీసే పని ఉంది. ఓకే ఇదేంటి ఆయన సరి అయిపోయింది, ఆయన కనిపించలేదు కదా. అదే కొంచెం ఎర్రగా పచ్చగా రాత్రి నిద్రపోయింది. రాసుకుంటాను, రాసుకొని నిజంగా ఎలా ఉంది, ఏమైనా కొద్ది తేడా వచ్చిందా లేదా అనేది ఒక వారం 10 రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు చెప్తాను. బాగానే వస్తుందిలేండి, ఏమేసో దాంట్లో అంత పడకూడని ఏమి వేయలేదు. అందుకని పడకూడని అంటే ఏమి లేవు కదా, ఏంటిది వస్తుందనేసి రావట్లేదు. రావట్లేదు వేపాకు, కరబంద, ఆముదము, కొబ్బరి నూనె, ఎంతే కదా. దాంట్లో ఏమీ కనబడలేదు కాబట్టి ఏమీ కాదులే. అయితే జుట్టు కూడా రాదేమో. వచ్చింది మరి ఆ షాంపూ ఇది కొడుతున్నావు, ఎవరు చెప్పారు నా షాంపూ వాడుతున్నా? ఏ షాంపూ? డవ్ షాంపూ కొనుక్కొచ్చుకుంటున్నాను నువ్వు. అదా దాంట్లో ఎందుకని కెమికల్స్ కలిపినవు? ఏదన్నా జుట్టు పోతే వాడిపోయిన చేసేసి వస్తావు డవ్ షాంపూ వాళ్ళ మీద వేయలేవు కదా. ఎందుకంటే పక్కనే ఉన్నావు కదా. అంతేలే, అంతేనా? దాంట్లో ఎన్ని కెమికల్స్ కలిపి పెట్టించిండు. సరేనండి, అయితే ఇది వాడిన తర్వాత ఖచ్చితంగా ఎలా ఉందనేది మీకు చెప్తాను. అసలు నేను మీకు చెప్పేదాకా మీరు ఉండరు, మీరే నాకు చెప్తారు కింద కామెంట్స్ లో. మీ ఎప్పుడో చూసాము, మాకు ఎప్పుడో తెలుసు అని చెప్తారు కదా, చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకెప్పుడు తెలుసు కాబట్టి నేనేం చెప్పట్లేదు. సరేనండి, అయితే ఇదండి ఇవాటి వీడియో, మా రమా జుట్టు రహస్యం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొద్దు గూకులు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి. నేను ఒక 48 తిప్పుతాను చూడు, నీకన్నా ఎక్కువ తిప్పుతా. అప్పుడు ఇలా పెరగాలి కదా ఇంత జుట్టు, అప్పుడు తిప్పుతాను నేను కూడా. బాయ్ బాయ్.